వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. నేను నాగరాజ్. తిరుమలలో మరో కలకలం, దేశవ్యాప్తంగా సంచలనం, ప్రపంచమంతా శ్రీవారి భక్తుల్లో ఆసక్తికర చర్చ. ఒరిజినలా డూప్లికేటా? ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు ఈ పని, ఎలా చేశారు ఈ పని, ఇంతకీ ఏం చేశారనే కదా మీ డౌట్. జస్ట్ వాచ్. సోషల్ మీడియా ఎప్పుడు ఏదో చర్చకో రచ్చకో వేదిక, మంచో చెడో అభిప్రాయాలు పంచుకునే వారధి, ఉద్యమాలకు కొత్త పంథ, గల్లీ నుంచి ఢిల్లీ వరకు కుదిపేసే బలమైన సాధన. ఈ తరం ఆ తరం తేడా లేదు, అన్ని తరాల అంతరంగాల ఆవిష్కరణకు వేదిక సోషల్ మీడియా. ఇప్పుడీ సోషల్ మీడియా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి మీద చర్చ మొదలుపెట్టింది. కోట్లాది భక్తుల కొంగు బంగారమైన ఏడుకొండల వాడి మీద డిబేట్ స్టార్ట్ చేసింది. దేశ విదేశాల్లో ఉన్న శ్రీవారి భక్తుల్లో ఆసక్తికరమైన వాదోపవాదాలకు వేదికైంది. సోషల్ మీడియాలో రాజుకున్న ఆ చర్చ రచ్చ అలాంటిది ఇలాంటిది కాదు. శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన అతి సున్నితమైనది. తిరుమలలో భద్రతను, పవిత్రతను ప్రశ్నించేది. గర్భగుడిలోని అర్చకుల నిబంధనలను నిలదీసేది. శ్రీవారిని దర్శించుకునే విఐపి, వివిఐపి భక్తులను శంకించేది. భద్రత రీత్యా, పవిత్రత రీత్యా తిరుమల శ్రీవారి ఆలయంలోకి కెమెరాలు అనుమతి లేదు. మాన్యుడైనా, సామాన్యుడైనా, పేదవాడైనా, పెద్దోడైనా సరే స్వామివారి గర్భగుడిలో ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకూడదు. ఈ నిబంధన ఇప్పటికి కాదు, చాలా ఏళ్లుగా ఉన్నదే. తెలిసి కానీ తెలియక కానీ మూల విరాట్ ఆలయంలోకి కెమెరాలు, సెల్ఫోన్ కెమెరాలతో కానీ ప్రవేశించరాదు. వీడియోలు ఫోటోలు తీయకూడదని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా ఉండే నిఘా వ్యవస్థ ఈ నిబంధనను ఎవ్వరూ ఉల్లంఘించకుండా నిత్యం గమనిస్తుంటుంది. అయితే తాజాగా ఓ వీడియో కలకలం రేపుతోంది. శ్రీవారి గర్భగుడిలో స్వామివారికి హారతిస్తున్నట్లు ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చర్చకు తెరలేపింది. అంత కట్టుదిట్టమైన భద్రత ఉండగా ఇదెలా సాధ్యమన్న ప్రశ్నలను ఆ వీడియో లేవదీస్తోంది. ఈ వీడియోను అర్చకులే తీశారని కొందరంటుంటే, లేదు విఐపి లేదా వివిఐపి భక్తుల పని అని మరికొందరు వాదిస్తున్నారు. అర్చకులు విఐపీలు కాదు, అసలు అది తిరుమలలోని వీడియో కానే కాదు, అదంతా ఫేక్ వీడియో అని కొట్టిపారేస్తున్నారు మరికొందరు. అసలు ఇంతకీ ఇది ఏ వీడియో? ఒరిజినలా? చాలామంది చెప్తున్నట్లు ఫేక్ వీడియోనా? జర్నల్ డెస్క్, సాక్షి న్యూస్, హైదరాబాద్.